చేపట్టిన పోలవరం పోరికేక మహా పాదయాత్ర నేడు జిల్లాలోని వేలేరుపాడు రుద్రంకోట వద్దకు చేరుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం నుండి గోదావరిపై పడవల్లో రుద్రంకోట వద్దకు వరకు చేరుకున్న ఈ మహా పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం లభించింది. వందలాది సీపీఎం కార్యకర్తలు నిర్వాసితులు స్వాగతం పలికారు. తెలుగుదేశం జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. రుద్రంకోట గ్రామ కూడలిలో జరిగిన బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడారు. పది కాబట్టి ఒక 50 ఏళ్ళకి కానీ పడిపోయిన వాళ్ళన్నిటికీ ఇవ్వలేదు. అక్కడక్కడక్కడక్కడ సెలెక్టివ్ ఇచ్చేసి అందరికి ఇచ్చామన్నట్టుగా చెప్పేస్తాను. భూమి తీసుకుంటే ఎకరాకి 120,000 ఇస్తామన్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 లక్షలు చేశారు. ఇచ్చారు ఎక్కడ ఒక చోట అన్న వాగ్దానం అమలు జరుపుతాను. 5 ఏళ్ళు కావాలా, 5 లక్షలు అమలు జరుపుతారు. ఇక్కడ మన పట్టిసీమలో 50 లక్షల నుంచి 70 లక్షలు దాకా ఇచ్చారు. ఇప్పుడు రహదారులు పైప్ లైన్లు కాసేస్తే 2 కోట్లు కూడా ఇస్తున్నారు కొన్ని చోట్ల. మరి ఇక్కడ 5 లక్షలు ఇవ్వడానికి కూడా గతి లేదు. ఏమిటి దరిద్రం? ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఏమి ఇవ్వాలి? ఇంటికి ఇండ్లు ఇవ్వాలి, పొలానికి పొలం ఇవ్వాలి, మొత్తం ఎన్విరాన్మెంట్ ఒక రకంగా ట్రైబల్ ఏరియాలు ఏజెన్సీ ఏరియాలు ఉండే ఎన్విరాన్మెంట్ అంతా ఉండాలి. ఇక్కడ ట్రైబల్స్తో పాటు నాన్ ట్రైబల్స్ కూడా సహజీవనం చేస్తున్నారు. నాన్ ట్రైబల్స్ కూడా ఈరోజు కూడా నేను ఇప్పుడు కోనవరం మన విఆర్పురం అల్లూరు సీతారామరాజు జిల్లాలో వెళ్ళాను. ఒక నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఆ నోటిఫికేషన్ పత్రికల్లో కూడా ప్రకటించారు. ఊరి పేర్లు కాదు, మనుషుల పేర్లు కూడా ఎవరెవరు భూములు ఎవరెవరు ఇళ్ళు పోతాయని ఇచ్చారు. 2021లో ఇచ్చారు నోటిఫికేషన్. ఇప్పుడు పోయి ఏమిటి మా సంగతి, ఏమేమి ఇస్తారని అంటే అసలు మీ ఊరు పేరే లేదు కొన్ని లిస్టులో అంటే. ఇంకొక ఊరు చూశాను నేను, విశాలమైనటువంటి ఊరు లాగా ఉంది అది. అది లిస్టులో ఉంది, అది మునక ప్రాంతం లిస్టులో ఉంది. మేము పోయి చూస్తే అసలు ఊరే లేదు అక్కడ. ఇటువంటి చిత్ర విచిత్రాలు మాకు దారి పొడవునా చాలా దొరికినాయి. అంటే ఈ కాంటూర్ లెక్కలు, ఈ మునక ప్రాంతాల గ్రామాల లెక్కలు, ఇవన్నీ కూడా కాకి లెక్కలు ఇష్టానుసారంగా తయారు చేసి ప్రజల్ని బోదాట్లో ముందుకు, కానీ అధికారులు మాత్రం నిండా ముంచేశారు జనాన్ని. ఇంత పచ్చి మోసం ఇంకెక్కడ లేదు, దగ ఎక్కువ ఎక్కడ లేదు. ఇప్పుడు ఏంటంటే కొత్త నాటకం ప్రారంభించారు. ఏమిటా కొత్త నాటకం? ఈ ప్రయారిటీ ప్రాధాన్యత కావాలంటే ఎవరైనా వెళ్తామంటే మీరు వెళ్ళిపోండి, మీ ప్యాకేజ్ ఇస్తాం అంటే జనం నిజంగానే సంతోషం. ఏమేమి ప్యాకేజ్ ఇస్తారంటే 3 లక్షలు 4 లక్షలు ఇల్లు కట్టుకుంటే ఇంత, ఇల్లు కట్టుకోకుండా పోతే ఇంత, డబ్బులు వచ్చి స్థలం తీసుకుంటే ఇంత, 3 ఆప్షన్లు. ఇంతకన్నా అన్యాయం, ఇంతకన్నా గౌరవం ఇంకేమైనా ఉన్నదా? ఎవడకు సొమ్మిస్తున్నాడు ఇక్కడ నుంచి? ఎవరు లేచిపోవాలి, ఎందుకు లేచిపోవాలి, ఎవరి కోసం లేచిపోవాలి? మొత్తం 26 జిల్లాల ప్రజలు ఈ పోలవరం కోసం ఎదురు చూస్తున్నారు. నీళ్లు వస్తే తమ పంటలు గ్యారెంటీ ఉంటుంది. రాయలసీమ ఉత్తరాంధ్రలో వెనకబడిన ప్రాంతాలు కూడా ఆశ ఎదురు చూస్తున్నారు. దేశంలోనే అటువంటి ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం చూస్తున్న ప్రాజెక్టు, కానీ దీనికి ఎంత అధ్వానంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని మనం అనుకోలేము. ఈరోజు చూస్తే అసలు ప్రాజెక్ట్ డ్యామే, దానికి రక్షణ ఉందా లేదా, దానికి భద్రత ఉందా లేదా అని అనుమానం అవసరం. ఒకచోట గుండికి పోయిందంటారు, ఒకచోట బేట్లు వారిందంటారు, ఇంకోచోట బొక్కలు పడిందంటారు, ఇంకోచోట రంధ్రాలు పడ్డాయంటారు. అసలు ఎవరు ఏం చేయదు? ప్రభుత్వం మరలా అటునే కూడా ఒప్పుకుంటుంది ఉన్నది, మేం కాదు బాధ్యత పాత ప్రభుత్వం. పాత ప్రభుత్వం పోయి 4 ఏళ్ళు అయింది, ఇంకా పాత ప్రభుత్వం మీద నెట్లే ఉపయోగం ఏముంది? మీరేం చేస్తున్నారు ఈ 4 ఏళ్ళలో? అందుకని మొత్తం కాంటూర్ లెక్కలు మొదలుకొని డ్యాము